హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామలా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. నాకు ఇలా వెల్కమ్ చెప్పాలన్నా కూడా ఏంటోలా ఉందండి, డిస్టర్బ్డ్గా ఉంది. ఎందుకో తెలియట్లేదు. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారనే ఆనందం ఎంతోసేపు లేకుండా ఇదేంది ఏంటో. మరి ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత వ్యూస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయండి. నాకు ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చూసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కొన్ని ఛానల్స్ని అయితే హ్యాక్ చేస్తున్నారట. అది నాకైతే అర్థం కావట్లేదు, దీనికి సొల్యూషన్ ఏంటో. అసలు ఛానల్ అయితే ముందుకు వెళ్ళట్లేదు నిన్నటి నుంచి అయితే. సో సొల్యూషన్ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదంటే మీకు తెలిసిన యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కొంచెం సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పమనండి. ఎందుకంటే మనం కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసాం కదా, ఛానల్ కొత్త కదా మనం కూడా. అయితే చాలా కష్టపడ్డానండి 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి. ఎంతో కష్టపడ్డాను, షార్ట్స్ చేశాను. షార్ట్స్ ఎలా చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారని నేను ఆలోచించి చాలా అయితే కష్టపడ్డాను. చాలా హ్యాపీగా ఉంది. నేను నిన్న నైట్ అయితే కూడా అది కూడా నేను షార్ట్లో పెట్టానండి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ. సో 1K సబ్స్క్రైబర్స్ అయిన దగ్గర నుంచి ఛానల్ అయితే ముందుకు వెళ్ళట్లేదండి, ఎందుకో తెలీదు. షార్ట్స్ పెట్టాను, ఎప్పుడు షార్ట్స్ పెట్టినా వ్యూస్ బాగా వస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాంటిది మరి షార్ట్స్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. నాకైతే అంతకుముందు ఒకళ్ళిద్దరు వీడియోస్ చూశానండి, చూసి అవునా అలా జరుగుతుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకైతే అనిపిస్తోంది అవును నిజమే అలా జరుగుతుందేమో అని. ఎందుకు ఛానల్స్ని హ్యాక్ చేస్తారో అసలు నాకు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నుంచి అయితే కొంచెం కష్టపడి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. అంటే నేను ఇప్పటివరకు రెగ్యులర్గా ఎందుకు పెట్టలేండి, డైలీ రొటీన్ ఏం పెడతాంలే అని ఆగాను. దయచేసి సొల్యూషన్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.